హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. కరకరలాడే చిట్టి పునుగులు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి ఇంకేమి ఆలస్యం. ముందుగానే మినప్పప్పు ఒక 6 గంటల సేపు నానబెట్టుకుని ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇది ఒక కప్ తీసుకున్నాను. బియ్యం కూడా అలాగే ఒక 6 గంటల వరకు నానబెట్టేసి నీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా ఒక కప్ తీసుకున్నాను. బంగాళదుంపను అయితే చెక్కు తీసేసి ఇలా ముక్కగా చేసి పెట్టేసుకోవాలి. అది కూడా ఒక కప్పు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను మినప్పప్పుని, బంగాళదుంప ముక్కల్ని, బియ్యం కూడా. ఇలా అన్నీ ఒక కప్పు వేసుకున్నాక కొంచెం అంటే కొంచెం అంత నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, చిన్న చిన్న పునుగుల్లో వేసుకోవడమే. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని షూట్ చేయడం వల్ల నాకు షేప్ అయితే కరెక్ట్గా రాలేదు. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అంతేకాదు ఆలు వేయడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది టేస్టు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకోవడమే. నేను చేసిన ఈ వంట కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పునుగులు మనకి ఉదయం టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చాలా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పల్లీ చట్నీ వేసుకున్నాను, ఏ చట్నీతోటైనా చాలా బాగుంటాయి.